ఎలకతోలు ఎంత తోమినా తీరు మారదంటారు కదా. ప్రస్తుతం తీవ్రవాదపు భావజాలపు తీరు మారకపోవడం అంతే. తమకంటూ ఒక సైకలాజికల్ కండిషన్, అది మనం చుట్టూ పెరిగిన వాతావరణం మన మీద ఒక ప్రభావం చూపెడుతుంటుంది. మతం అనేటువంటిది ఒక దైవత్వం, ఆ మతాన్నే దైవత్వంగా తీసుకుంటూ ప్రజలు ప్రాణాలు హక్కులు జీవితాలు వ్యవస్థలు ఇతరులకి సంబంధించినటువంటి మతాల స్వతంత్రత వీటేటికి సంబంధం లేకుండా పెరిగినటువంటి వర్గాలు ఒక సైకలాజికల్గా తయారైపోతున్నారు. వాళ్ళు ఒక ఇక మా దేవుడు తప్పించి ప్రపంచంలో ఇంకెవరు దేవుళ్ళే కాదు. ఇంకోటి పరమత సహనం అనేది పక్కకెళ్ళిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. ఆ అసహనం పెరుగుతోందనడానికి సాక్ష్యం వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆస్ట్రియాలో జరిగినటువంటి సంఘటనలు, తీవ్రవాదపు భావజాలం, దాన్నే రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటి పేరుని ఫ్రాన్స్ పెట్టింది, అదే పేరుని ఆస్ట్రియా కూడా భరించింది. అకస్మాత్తుగా వచ్చి కాల్పులు జరిపేవాళ్ళు, అకస్మాత్తుగా ప్రాణాలు తీసేవాళ్ళు, అలా ప్రాణాలు తీయడం వీరోచితమైనటువంటి పవిత్ర యుద్ధమని ప్రవచించేటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ రెండు దేశాలు ఈ ఫేస్ చేస్తే, ఇప్పుడు లేటెస్ట్గా స్విట్జర్లాండ్ కూడా ఫేస్ చేస్తోంది. ఆఫ్టర్ ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ హ్యాస్ రిపోర్టెడ్ ఏ సస్పెక్టెడ్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ టెర్రర్, ఏ 28-year-old జిహాదీ అటాక్ టూ ఉమెన్ విత్ ఏ నైఫ్ ఎట్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ ఇన్ లుగానో. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో దాడి చేశారు. ఏంటి అంటే పవిత్ర యుద్ధంలో భాగం ఇది, మా విశ్వాసులు కాని వారిని అంతం చేయటం అన్నటువంటిది. ఇప్పుడు ఇంతకాలం పాటు భారతదేశం దశాబ్దాల తరబడి తీవ్రవాద బాధిత దేశం, ఈ మతం అనేటువంటిది గుడ్డిగా మూర్ఖంగా నెత్తిన పెట్టుకుని ఎదుటి మతాల నాశనం, లేదంటే మా మతం మాత్రమే బ్రతకాలి మిగతా మతాలన్నీ కూడా అనర్హమైనవి, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యర్థులు అజ్ఞానులు అని భావించేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి పాకిస్తాన్ భావజాలంతో కూడినటువంటి వాళ్ళు సృష్టించినటువంటి మారణ హోమాలకి బలైనటువంటిది భారతదేశం. ఈ భారతదేశం చెప్పుకొచ్చింది ఇది కాశ్మీర్ కోసం ఇంకొకటి కాదు, ఇదొక మానసిక ఉన్మాదాన్ని పెంచి పోషించేటువంటి తీవ్రవాదం. దీని పట్ల అప్రమత్తంగా ఉండనంటే ప్రపంచం పట్టించుకోలేదు. దాని పర్యవసానం ఒక బిన్ లాడెన్ లాంటి వాడు అమెరికాని ట్విన్ టవర్స్ని కూల్చితే, ఆ తర్వాత ప్యారిస్లో గొడవలు సృష్టించినటువంటిది కానీ, అనేక దేశాల్లో జరిగినటువంటి సంఘటనలు కానీ, అప్పటికి ఈ కోణంలో ఒకటే చూశారు, అది తీవ్రవాద తీవ్రవాదులు అనేది చూశారు. కానీ ఈ తీవ్రవాదం అనేది ఒక భావజాలంగా ఒక సెక్షన్లో నిబిడీకృతమైపోతోంది, అలాంటి మనస్తత్వాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఆలోచనని ఇప్పటికన్నా కలుగుతారా, లేకపోతే వీటిని లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూసుకుని వదిలేస్తారనేది చూడాల్సి ఉంది.